పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ ఎంపీల ప్రవర్తన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయవలసిన మోదీ ఎందుకు చేతులు దులుపుకున్నట్లు? తెలుగుదేశం పార్టీ ఎంపీల వాదన అరణ్య రోదనగా ఎందుకు మారింది? ఏపీ సమస్యను రెండు పార్టీల మధ్య వివాదంగా చూపడం సమంజసమేనా? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. స్వామ్యం గురించి సుప్రీంకోర్టు ఇటీవలే తన తీర్పులో కొన్ని వ్యాఖ్యలు చేసింది. కొంతమంది వ్యక్తులు పోగై భావోద్వేగాల పేరిట విచక్షణ లేకుండా ప్రవర్తించడాన్ని గుంపు స్వామ్యం అంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికగా ఉండవలసిన పార్లమెంట్లో కూడా ఇప్పుడు గుంపు స్వామ్యం జరబడింది. అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు విఘ్నతతో కాకుండా తమ నాయకుడు అంటే ప్రధానమంత్రి ఏది మాట్లాడినా చప్పట్లు కొట్టడం పనిగా పెట్టుకోవడాన్ని శుక్రవారం రాత్రి మనందరం టీవీలలో చూశాం. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యులు అదే పనిగా బల్లలు చరిచారు. భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడైన లాల్ కృష్ణ అడ్వాణి, మురళీ మనోహర్ జోషి వంటి వాళ్లు మాత్రం జరుగుతున్న తంతుతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఏమాత్రం ఖాతరు చేయని ప్రధాని మోదీ తప్పంతా ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నట్టుగా రాజకీయ విమర్శలు చేశారే గాని ప్రజలకు మాత్రం సాంత్వన చేకూర్చే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగిందని అంగీకరిస్తూనే న్యాయం చేయడానికి ముందుకు రాని ప్రధానమంత్రిని ఏమనాలి? ఏ పార్లమెంట్లో అయితే అన్యాయం జరిగిందో అదే పార్లమెంట్ వేదికగా న్యాయం చేయాలని కోరిన తెలుగుదేశం పార్టీ సభ్యుల వాదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనబడదని మాజీ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్య మరోమారు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల గోడు వినేవారే లేకుండా పోయారు. ధిక్కారమున్సైతునా అన్నట్టుగా తనను కాదనుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించిన మోదీ ప్రజలకు మాత్రం ఉపశమనం కలిగించలేదు. పుండు మీద కారం చల్లినట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి పరిణితితో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకుని రాష్ట్రంలో ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఉన్న గొడవలను పార్లమెంట్ దాకా తీసుకొచ్చారని విమర్శించారు. విభజన చట్టాన్ని అమలు చేయడం గాని ప్రత్యేక హోదా ఇవ్వడం గాని తమ బాధ్యతగా ప్రధాని గుర్తించకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను రెండు పార్టీల మధ్య వివాదంగా తేల్చి పారేసిన ప్రధానమంత్రిని ఏమనాలి? ఏ పార్లమెంట్ లో అయితే తమకు అన్యాయం జరిగిందని ఏపీ ప్రజలు భావిస్తున్నారో అదే పార్లమెంట్ లో ప్రభుత్వం మారినా కూడా న్యాయం జరగకపోతే ప్రజల గతి ఏమి కావాలి? ప్రధాని మోదీ అన్నట్టుగా హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత యూటర్న్ తీసుకున్నారని అనుకుందాం. రాష్ట్ర ప్రజల సంగతి ఏమిటి? ఈ వ్యవహారం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుల వ్యక్తిగత విషయం కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రే కదా. ముఖ్యమంత్రికి మీకు చెడి ఉండవచ్చు, ప్రజలేం చేశారు? దేశానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి కూడా సంకుచితంగా వ్యవహరిస్తే ప్రజలెవరికి చెప్పుకోవాలి? అవిశ్వాసంపై చర్చ సందర్భంగానైనా కేంద్ర ప్రభుత్వంలో ఎంతో కొంత కదలికొస్తుందని ప్రజలు ఆశించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోదని అందరికీ తెలుసు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికే తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం అనే ఆయుధాన్ని వాడింది. ఈ ఆయుధం కూడా ఉపయోగపడని పరిస్థితిని చూశాం.
ఎన్నికల వరకు వేచి చూడడం మినహా ఇప్పుడు ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పార్లమెంట్లోనే గుంపు స్వామ్యం ధోరణులు ప్రవేశిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం విశ్వాసం ఉంటాయా? అధికారంలో ఉంటున్న వారు తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రాంత ప్రజలను బలి పశువులను చేస్తున్నా చూస్తూ ఊరుకోవలసిన నిస్సహాయ స్థితిలో మన ప్రజాస్వామ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ చేతులు దులుపుకున్నారు. కనీసం గతంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీనైనా ఇక నుంచి అమలు చేస్తామని కూడా ప్రధాని చెప్పలేదంటే రాష్ట్ర ప్రజలంటే వారికి ఎంత చులకనో అర్థమవుతోంది. తమకు ఓట్లు రానప్పుడు ప్యాకేజీని మాత్రం ఎందుకు అమలు చేయాలనుకున్నారేమో. ప్రత్యేక హోదా పేరిట ప్రజలలో భావోద్వేగాలను తొలుత రగిలించిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రకటించిన ప్యాకేజీని కూడా అమలు చేయకపోవడంతో ప్రత్యేక హోదా నినాదాన్ని అధికార తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకుంది. ఇంట బయట వచ్చిన ఒత్తిళ్లతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగి భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకుంది. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తమ నుంచి దూరమయ్యాక ఇక రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించవలసిన అవసరం లేదని కమలనాథులు భావించారనుకోవాలి. ప్రత్యేక హోదా నినాదం తెరపైకొచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సుడులు తిరుగుతూ వచ్చాయి. ప్రధాన పార్టీలు ఒకరినొకరు కార్నర్ చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఎంపీలు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. దీంతో తమకు ఎక్కడ లబ్ధి చేకూరకుండా పోతుందోనన్న ఆతృతతో ముందు వెనక ఆలోచించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేశారు. వాళ్ళు మాజీలుగా మిగిలారు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడితే తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి ఇతర ఎంపీల మద్దతు కూడగడతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ విషయమే మరిచారు. ఇప్పుడు ఆయనకు ప్రత్యేక హోదా కంటే వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించడమే ప్రధాన లక్ష్యంగా మారింది. ఇందుకోసం ఆయన అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డితో చెయ్యి కలపడానికి కూడా సిద్ధపడుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలకు ప్రత్యేక హోదా ముఖ్యం కాదు, చంద్రబాబును ఓడించడమే టార్గెట్.